హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఎత్ ఛానల్ ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఫిబ్రవరి నెలలో ఏవైతే స్కీమ్స్ స్టార్ట్ అవుతాయో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మనకి ముఖ్యంగా చూస్తే ఆరు పథకాలు అయితే మనకి స్టార్ట్ కానున్నాయి దీని ద్వారా ఎవరికి అమౌంట్ పడుతుంది ఎవరికి అమౌంట్ వస్తుంది ఎవరికి రాదు అనేది క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్ ప్రెస్ చేసి ఆల్ అయిన ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూస్తే ఇక మొట్టమొదటగా మనం చూసిన పథకం ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా ప్రతీ నెలలో కూడా మొదటి తారీఖున ప్రారంభమయ్యి మూడు రోజుల పాటు కంటిన్యూ అయ్యే పథకం ఇది ఇక దీని ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి కేటగిరీ వారిగా అయితే ఈ దీనికి సంబంధించి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఏజ్ పెన్షన్ ఏదైతే ఉందో వారికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా మనకి విడో పెన్షన్ కూడా మనకు అంతే ఇవ్వడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి హ్యాండిక్యాప్ చూస్తుంటే మనకి మూడు వేల రూపాయలు అయితే హ్యాండిక్యాప్లకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఇందులో మనకి ఎవరికైతే డ్వాక్రా గ్రూప్లో ఉండి అభయహస్తం కింద ఎవరైతే జాయిన్ అవుతారో వారికి అదనంగా ఒక ఐదు వందల రూపాయలనే జగస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మనకి గీత కార్మికులకి వీరికి కూడా పెన్షన్ అయితే మనకి ఇక్కడ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు పెన్షన్స్ అనే పంపిణీ జరుగుతాయి ఇక మనకి మొట్టమొదటిగా ఏ నెలలో అన్నా కూడా మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యే పథకం అయితే ఇదే ఇక రెండోగా చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి మరొక పథకం చూసుకుంటే రేషన్ సంబంధించిది ఇంటింటికి రేషన్కు సంబంధించి రేషన్ పంపిణీలో భాగంగా మనకి ఎవరైతే మనకి డ్రైవర్స్ ఉన్నారో వారికి ఒక వారి శాలరీ కింద అయితే పది రూపాయలు అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వారు ఒక అసిస్టెంట్ని పెట్టుకోవడానికి గాను ప్రభుత్వం అయితే ఒక మూడు వేల అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దానికి తోడు ఇంకొక మూడు వేల రూపాయలు అనేది పెట్రోల్ ఛార్జీలకు ఆధారంగా ఇంకొక మూడు వేల రూపాయలు అనేది ఇస్తున్నారు ఇలా మొత్తంగా డ్రైవర్ ఖాతాలో మనకి పదహారు వేల రూపాయలు అనేది అమౌంట్ అయితే పడనుంది ఈ పదహారు వేల అమౌంట్ అనేది పడిన తర్వాత మనకి నికరంగా అయితే శాలరీ అయితే మనకి ఎవరికైతే రేషన్ సంబంధించి వెహికల్ నడుపుతున్నారో వారందరికీ కూడా పదివేల రూపాయలు అనేది శాలరీ అయితే ఉంటుంది మిగిలిన మూడు వేలు అంటే అక్కడ పెట్రోల్కి సంబంధించి డీజిల్కి సంబంధించి దానికి ఉపయోగిస్తారు అదేవిధంగా ఒక మూడు వేలేమో ఏమో ఒక అస్టెంట్ని పెట్టుకోవడానికి అయితే ఉపయోగించవచ్చు ఒకవేళ అస్టెంట్ని పెట్టుకోనట్లయితే ఆ మూడు వేలు కూడా డ్రైవర్కి ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మనకి మూడో పథకం చూసినట్లయితే ఈ మూడో పథకం అనేది మనకి మనకి ఏదైతే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఉందో దీనికి సంబంధించి అయితే మనకి ఫిబ్రవరిలో అయితే అమౌంట్ అయితే వేయనున్నారు ఇది ఎందుకంటే యాక్చువల్లీ నవంబర్లో వేయాలి ఈ అమౌంట్ అనేది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నవంబర్లో మనకి ఈ జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ఫోర్త్ ఫీ ఫీజ్ అదే అదేవిధంగా వసతి దీవెనకు సంబంధించి మనకి ఎవరైతే మనకి ఐటీఐ డిప్లొమా అలాగే ఇంజనీరింగ్ ఆ పైన చదివారు ఉన్నారో వారికి అయితే అమౌంట్ అయితే మనకి అమౌంట్ అయితే వేయాల్సి ఉంటుంది ఈ అమౌంట్కి సంబంధించి పదివేల రూపాయలది అప్పుడు వేయాలి కానీ దాన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరికి అయితే పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది ఇక అదేవిధంగా జగనన్న విద్యార్థి సంబంధించి మనకి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా అమౌంట్లో అమౌంట్ అయితే వేయనున్నారు కాకపోతే మనకి ఈసారికి అయితే ఇక్కడ కాలేజీ అకౌంట్ సంబంధించి వేయనున్నారు ఇక నెక్స్ట్ నుంచి అయితే మనకి తల్లుల ఖాతాలోనే ఈ అమౌంట్ కూడా రానుంది దీన్ని తీసుకెళ్ళి తల్లు వారికి అక్కడ కాలేజీలు అయితే కట్టవలసి అయితే ఉంటుంది ఇక ఇది మనకి కంపల్సరీ ఫిబ్రవరిలో వేస్తానని మనకి జనవరిలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగింది అందువల్ల ఫిబ్రవరిలో దీని అయితే కంపల్సరీ అయితే అమౌంట్ అయితే వేయడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్రంలో అందరూ కూడా ఈ పెళ్లి కానుక సంబంధించి అందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నాలుగు నెలలకి వైఎస్ఆర్ పెళ్లి కానుక అనే పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇందులో భాగంగా అర్హత గల వారందరికీ కూడా మనకి క్యాష్ని బట్టి వేయడం అయితే జరుగుతుంది మనకి లీస్ట్గా యాభై వేలు అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీల వరకు అయితే లక్ష రూపాయల వరకు కూడా ఈ అమౌంట్ అయితే మనకి వేస్తానని తెలియజేయడం అయితే జరిగింది అలాగే మనకి క్యాస్ట్లో కూడా మళ్ళీ గృహ మనకి కులాంతర వివాహాలు చేసుకున్నట్లయితే దానికి అడిషనల్గా ఇరవై ఐదు వేల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే వేస్తానండి స్టార్టింగ్లో దీనికి సంబంధించి వన్ రూపాయ అనేది వేయడం అయితే జరిగింది కానీ ఈ పథకాన్ని అలా పోస్ట్ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది మరి చూడాలి మనకి కంపల్సరీ ఫిబ్రవరిలో అయితే ఈ పథకం అయితే అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం సంబంధించి అమలు చేస్తా అని చెప్పడం అయితే జరిగింది మరి ఫిబ్రవరిలో చేస్తే ఈ పథకాన్ని అయితే అమలు చేయాలి ఇక మనకి ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే మరో పథకం ఏంటంటే మరి ఇదే మనకి ఇక్కడ ఇక నెక్స్ట్ మనకి ఇంకో పథకం గురించి చూసుకున్నట్లయితే మనకి వైఎస్ఆర్ చేయూత ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతి అంటే అర్హత గల నలభై ఐదు సంవత్సరాల నుంచి మనకి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా చేయుత పథకాన్ని అయితే మహిళలకు తీసుకురావడం అయితే జరిగింది అందులో భాగంగా వీరికి మొదటి విడతగా పద్దెనిమిది వందల ఏడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది వేయడం అయితే జరిగింది ఇక మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో మనకి యాభై ఆరు వేల రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు దీన్ని మనకి కొంతమంది అయితే ఇక్కడ మనకి చేయుతకు సంబంధించి లోన్కు సంబంధించి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వారందరికీ కూడా ఆ అమౌంట్ యాభై ఆరు వేలు ఏదైతే ఉందో ఆ అమౌంట్ని అయితే మనకి ఫిబ్రవరిలోని అలాగే నెక్స్ట్ మార్చిలో కూడా కొంతమందికి అయితే వేయనున్నారు చాలామందికి అయితే ఫిబ్రవరిలో అయితే కంప్లీట్ కానుంది ఈ అమౌంట్ అంతా కూడా వీరికి అది గొర్రెలకు కానీ లేదంటే గేదెలకు కానీ లేదంటే ఆవులకు కానీ లేదంటే మిగిలిన కిరాణా ఆల్రెడీ కిరాణా షాపులకు సంబంధించి చాలామందికి అయితే పెట్టడం అయితే జరిగింది ప్రజెంట్ గొర్రెలకు మేకలకు ఆవులకు గేదెలకు సంబంధించి ఈ అమౌంట్ అయితే వారు కూడా వేస్తున్నారు ఇక ఇది మార్చి వరకు కూడా అయితే కంటిన్యూ అయితే అవుతుంది ఇక మనకి ఈ విధంగా ఈ పథకాలు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ప్రజెంటు ఇక మిగిలిన చూసుకున్నట్లయితే మనకి యమాములకి సంబంధించి మౌజాములకు సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోమని చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్యంగా మనకి ఇక్కడ బ్రాహ్మణులకు సంబంధించి అంటే గుళ్ళోని దేవాలయాల్లో మనకి బ్రాహ్మణులకు సంబంధించి మనకి ఎవరైతే ఈ అర్చకులు ఉంటారో వీరందరికీ కూడా ఆల్రెడీ మనకి గౌరవ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆదాయం అనేది బాగా తక్కువకున్న గుళ్ళో చూసినట్లయితే ఐదు వేల రూపాయలనేది ఆదాయం అయితే అక్కడ వేతనం అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మామూలుగా కొద్దిగా ఆదాయం వచ్చే గుళ్ళు చూస్తే అక్కడ పదివేల రూపాయల వరకు కూడా అర్చుకులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఈ మధ్యనే మనకి ఒక టూ డేస్ బ్యాక్ అయితే మనకి ఈ దేవాదాయ శాఖ మంత్రి గారు అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది అదేంటంటే తొందరలోనే వీరికి జీతాలైతే పెంచనున్నామని ఐదు వేల రూపాయలు తీసుకునే జీతం వారికి పదివేల రూపాయల వరకు అదేవిధంగా పదివేలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి పదహారు వేల ఐదు వందల వరకు కూడా పెంచుతామని మనకి ఇటీవలే అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఇక వీరికి అయితే పెరగచ్చు ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరిలో అమలయ్యే స్కీమ్స్ అయితే ఇవి ఇవి మ్యాక్సిమం అయితే ఇవన్నీ కూడా అమలు చేయడం అయితే జరుగుతుంది ఇక మనకు చూసినట్లయితే ముఖ్యంగా ఇందులో మనకి వచ్చి అది మనకి ఈ మంత్లో చేస్తానని చెప్పారు మరి అది కంప్లీట్ చేస్తారా స్టార్ట్ చేస్తారా లేదంటే నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేస్తారనేది క్లారిటీ అయితే లేదు ఇక ముఖ్యంగా వీటికి సంబంధించి ఎవరైతే లబ్ధాలు ఉన్నారో వీరందరికైతే అమౌంట్ పడుతుంది ఇక మిగిలిన వారందరికీ కూడా సాధారణంగా ఎవరైతే ఉంటారో వారు ఎవరికి కూడా ఎటువంటి ఉపయోగం అయితే లేదు ఇక రేషన్ సంబంధించి కూడా మనకి రేషన్ డోర్ డెలివరీ అయితే ఇస్తున్నారు కాకపోతే ఇక్కడ ఫ్రీగా అయితే ఏదీ లేదు దానికి సంబంధించి అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రైస్కి అయితే మన కిలో వన్ రూపీ తీసుకుంటున్నారు కానీ ఇటు మనకి కందిపప్పు కానీ షుగర్ కానీ అయితే మనకు ఆల్రెడీ ధరలు అయితే పెరిగినాయి కదా మనకి ఆ రేట్లోనైతే అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇప్పటివరకు అన్న అప్డేట్స్ అయితే ఈ మనకి ఈ మంత్లో వచ్చే మ్యాక్సిమం స్కీమ్స్ అయితే ఇవి ఇంతకు మించి కొత్తగా స్కీమ్స్ ఏమి ఉండకపోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి